హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్ అని వాడితో నమస్కారం సార్ సార్ హైడ్రా అయితే దూకుడుగానే వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఆల్రెడీ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ ని కూల్ చేస్తారు మళ్ళీ ఇవాళ మల్లారెడ్డి గారు అండ్ పల్లెం రాజేశ్వర రెడ్డి గారు వీళ్ళ బిల్డింగ్స్ కూడా కూల్ చేయడానికి సిద్ధమైపోయింది అని అంటున్నారు సార్ ఆల్రెడీ పల్లం రాజేశ్వర రెడ్డి గారు కోర్టుకు కూడా వెళ్ళారు మరి ఏంటి అసలు బీఆర్ఎస్ నేతల ఈ కూల్చివేతలు ఇది కక్షపూరితం అనుకోవాలా లేకుంటే అక్రమంగా కట్టారని కూల్ చేస్తున్నారా ఏం సార్ హైడ్రా పైన మీ ఒపీనియన్ ఏంటి యా నేను అంటే హైడ్రా పైన మనం ఇప్పుడే ఒక ఒపీనియన్ అయితే చెప్పలేము కానీ కొన్ని డౌట్లు కొన్ని ప్రశ్నలు అయితే హైడ్రాకి మన దగ్గర ఉన్నాయి అంటే మన దగ్గర అంటే ప్రజల దగ్గర అందరి దగ్గర కూడా ఉన్నాయి మామూలుగా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తమ చేతిలో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీలని ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తారు అది ఏసీబీ కావచ్చు సిఈడి కావచ్చు ఇట్లాంటి అనేక డిపార్ట్మెంట్స్ని ప్రత్యర్థుల్ని రాజకీయంగా వేధించడం కోసం ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది ఇప్పుడు బీజేపీ కూడా ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లని ఉపయోగించి దేశవ్యాప్తంగా కూడా ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుంది అట్లాగే జగన్ ఉన్నప్పుడు సీఏడీని ఉపయోగించి ప్రత్యర్థి అయిన చంద్రబాబుని తర్వాత రామోజీరావుని ఉపయోగ చేశాడు అట్లాగే బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళని చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది రేవంత్ రెడ్డికి ఒక టాస్క్ ఏముందంటే హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ అతి దారుణంగా ఓడిపోయింది మొన్న ఎన్నికల్లో సో దీన్ని రివర్స్ చేయాలంటే బీఆర్ఎస్ హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచిన వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకోవాలి అది ఎవరు రావట్లేదు దానికి ఏమన్నా ప్రెజర్ చేయడానికి రేవంత్ రెడ్డి టాక్టిక్స్ మొదలు పెట్టాడు అనేది చాలామందికి ఉన్న డౌటు ఈ డౌట్ ఎందుకు ఉందంటే ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి రాజకీయ నాయకులు అనేక ప్రశ్నలు రేవంత్ రెడ్డికి వేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఓవైసీ ఏం చెప్తున్నాడు అసలు నెక్లెస్ రోడ్డే ఎఫ్టిఎల్లో ఉంది జిహెచ్ఎంసీ మెయిన్ బిల్డింగే ఎఫ్టీఎల్లో ఉంది వాటిని అంతా కోలగొడతారా అని అడుగుతున్నాడు ఆయనకి ఎందుకు ఇంత ఆవేశం వచ్చింది నాగార్జున గత కొలగొట్టారంటే ఆయన ఆస్తులు ఆయన కాలేజెస్ ఆయన హాస్పిటల్ అవన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి అసలు ఓల్డ్ సిటీ అంతా కూడా ఆక్యుపేషన్ అంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే చేశారు అనేది ఒక ఆరోపణ అంటే ఓవైసీ వాళ్ళవి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తను ఇప్పుడు నేను కేవలం బీఆర్ఎస్ని టార్గెట్ చేయట్లేదు అని నిరూ చెప్పుకోవాలి ఫస్ట్ ఆయనకున్న టాస్క్ అది అందుకని ఆయన ఏం చేస్తున్నాడు అంటే నిన్న కూడా ఆయన కృష్ణాష్టమి సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను నా మిత్రులు కూడా కట్టుకొని ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇన్ఫ్లుయన్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు అయినా కూడా నేను ఎవరిని వదిలిపెట్టనని ఆయన భగవద్గీతను కూడా కోట్ చేశాడు కృష్ణుడు ఏం చెప్పాడంటే ధర్మం కోసం నిల నిలబడు నీ నీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పర్వాలేదు యుద్ధం చెయ్యి అని చెప్పాడు నేను ఇప్పుడు ఆ ధర్మం కోసమే చేస్తున్నాను నేను మనం తెలుసు తెలియక అనేక తప్పులు చేస్తాం ఆ తప్పుల్ని కవర్ చేయాలంటే మనం తెలిసి కొన్ని మంచి పనులు చేయాలి అటువంటి పనే ఇది చెరువుల్ని విముక్తి చేస్తానని చెప్పాడు ఆయన స్పీచ్ బ్రహ్మాండంగా ఉంది థిరాటికల్గా హైడ్రా కూడా బ్రహ్మాండంగా ఉంది నిజంగా హైదరాబాద్ని చెరువుల కబ్జా నుంచి నాలళ్ళ కబ్జా నుంచి విముక్తి చేయగలిగితే రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు కానీ అది జరుగుతుందా అనేది ఇప్పుడు అందరికీ డౌట్ ఈ డౌట్ ఎందుకు అంటే గత హిస్టరీని బట్టి ఎవరు ఇలా చేయలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా చూస్తే ఫస్ట్ టైము ఆయన ఎవరు మన దానం నాగేందర్ వాళ్ళగా వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసి ఉంటే దాన్ని కొట్టారు ఈయనెళ్ళి గొడవ చేస్తే ఆయన మీద కేసు పెట్టారు అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ నిన్న ఇప్పటి వరకు జరిగిన అవన్నీ కూడా హైడ్రా రిలీజ్ చేసింది లిస్టు ఆ లిస్టులో పల్లం రాజు పేరు ఉంది పల్లం రాజు మనకు తెలుసు ఒకప్పుడు కేంద్ర మంత్రి కాంగ్రెస్ తరపున ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఆయన ఉన్నాడు సో కాంగ్రెస్ నాయకుడిది కూడా కోలగొట్టామని చెప్తున్నారు అట్లాగే సునీల్ రెడ్డి చింతల్ బీఆర్ఎస్ రత్నాకర్ రాజు సీడ్స్ భాస్కర్ రావు ప్రో కబడ్డీ కంపెనీకి సంబంధించిన అనుపమ ఇలాగా కొంతమంది పేర్లు కూడా లిస్టు ఇచ్చారు సో ఇప్పుడు మనకున్న డౌట్ ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సెలెక్టివ్గా ఒకటి రెండు కోలగొట్టి తర్వాత బీఆర్ఎస్ మీదనే ఫోకస్ చేస్తారా అనేది ఇప్పుడు డౌట్ ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక వేరే వీడియోలు చెప్పినట్టుగా ఒక ప్లాన్ కానీ ఒక ఇది కానీ మనకి హైడ్రా రిలీజ్ చేయాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో వీళ్ళు 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 ఈ చెరువుల్ని ఆక్యుపై చేసుకున్నారు ఒక లిస్ట్ రిలీజ్ చేయండి ఈ లిస్ట్లో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి రిలీజ్ చేయండి ఎవరెవరితో కొట్టబోతున్నారో రిలీజ్ చేయండి ఇవేవి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నట్టుగా కనబడుతుంది హైడ్రా ఒక మెథడ్ ఫాలోగా అవట్లా అంటే వీళ్ళకి అనిపించిన చోటపై కొడుతున్నారా ఒక ప్లాన్ ఏమైనా ఉందా మీకు ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా ఎందుకంటే ఆక్యుపై చేస్తున్న వాళ్ళలో అన్ని అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అట్లాగే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు పేదలు కూడా ఉంటారు సో ప్రధానంగా నువ్వు నీకు ఒక లిస్టు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే అది బయట పెడితే అప్పుడు అందరి పార్టీ వాళ్ళకి చేస్తారు ఒక ఆర్డర్లో వీళ్ళు వెళ్తున్నారు అనేది అర్థమవుతుంది ఇది చేయట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ఒక పల్లం రాజు ఒక దానం దానవ నాగేదర్ కొట్టి ఒక నాగార్జునకి వెళ్ళిపోయి మళ్ళీ పల్ల రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ మళ్ళీ మల్లారెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ వీళ్ళ మీదకి వెళ్తున్నాం కేటీఆర్ సంబంధించిన ఆయన లీజుకి తీసుకున్న ఆ జనవాడ ఫామ్ హౌస్ సో వీటి మీదకి వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది అందుకనే ఇప్పుడు హైడ్రా మీద కావచ్చు రేవంత్ రెడ్డి మీద కావచ్చు అందరికి డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే ఇదేదో డ్రామా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ట్రాన్స్పరెంట్గా లేడు అని డౌట్లు వస్తున్నాయి గా హైడ్రా బెస్ట్ ఏది చెరువుల్ని క్లియర్ చేయడం చేయడం అనేది మంచి పని కానీ ఆయన నువ్వు ఒక లిస్టు చేసి ఇదిగో ఈ యాభై మంది ఫస్ట్ యాభై మందిని మేము టార్గెట్ చేస్తున్నాం యాభై మంది చేసుకుంటూ వెళ్తాం ఆయన ఎందుకు చెప్ప చెప్పట్లేదు ప్రజలకి ర్యాండమ్గా చేస్తున్నారా మీరేమన్నా అంటే ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒక ఇద్దరు చేసి బీఆర్ఎస్ వాళ్ళు మీదకి వెళ్తున్నారా బీఆర్ఎస్ఏ నీ టార్గెటా అన్న డౌట్ అయితే చాలామందికి వస్తుంది ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్సే కాకుండా మిగతా వాళ్ళకు కూడా డౌట్లు వచ్చినట్టుగా ఉంది ఎవరికి మన ఓవైసీ బ్యాచ్కి తర్వాత బీజేపీ వాళ్ళు కూడా నువ్వేమన్నా హీరోనా అని ప్రశ్నిస్తున్నారు ఆయన కృషన్ రెడ్డి కూడా ఇది హైడ్రామా అని చెప్తున్నాడు రెండోది ఇంకొన్ని ప్రశ్నలు ఏంటంటే అసలు అందరికీ పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు ఇన్నేను నాగార్జున అక్కడ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇప్పుడు నిన్న పల్ల రాజేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంది పల్లారాజేశ్వర రెడ్డి ఏమంటున్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అక్కడ ఎఫ్టీఎల్ కాదు బఫర్జోద్ కాదు అని క్లియరెన్స్ ఇచ్చింది మాకు మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మాకు క్లియరెన్స్ ఇచ్చినాకనే నేను కట్టాను ఇప్పుడు వచ్చి నువ్వు అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ నా మీద ఎలా కంప్లైంట్ ఇస్తాడు వాళ్ళ డిపార్ట్మెంటే క్లియరెన్స్ ఇచ్చింది కదా ఇది ఎఫ్టిఎల్ కాదు బఫర్ జోన్ కాదని వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చినప్పుడు వచ్చి ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఇస్తావు నువ్వెట్టావు అని అడుగుతున్నారు అది న్యాయమైన ప్రశ్నే కదా మరి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్పుడు ఇచ్చిన వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళు లంచాలు తీసుకొని ఇచ్చుంటే వాళ్ళ మీద కూడా నువ్వు చర్య తీసుకోవాలి కదా సో ఒక సమగ్రమైన హైడ్రాకి ఒక విధానం అంటూ ఉందా అనేది వాళ్ళందరికీ ప్రశ్న ఆ విధానంలో నేను ఇందాక చెప్పినట్టుగా దే దేనికి ప్రయారిటీ ఇస్తారు ఏ ప్లేస్కి ప్రయారిటీ ఇస్తారు ఏ చెరువు ఆక్యుపేషన్ ప్రయారిటీ ఇస్తారు సో ఇది అక్రాస్ ద పార్టీలకి ఇస్తారా ఇవేవి లేవు అట్లాగే గతంలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళ లిస్టు తయారైందా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా అవేమీ లేవు సో ఇది ప్రాబ్లం వీళ్ళకి తెలుసు కదా ఇప్పుడు కొన్ని ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి దాని మీద చేస్తే కోర్టు రేపు అడ్డుకుంటుంది కదా సో కోర్టు అడ్డుకుంటుందని తెలిసి కూడా కావాలనే దాని మీదకి వెళ్తున్నారంటే సెన్సేషన్ కావాలని డైవర్షన్ కావాలని మాత్రమేనా అన్న డౌట్ కూడా వస్తుంది దానికి మీ మెకానిజం ఏమిటి కోర్టుకి వెళితే మీరేం చేయబోతున్నారు సో ఇదంతా ఇప్పుడు రంగనాథ్కి ఎదురవుతాయి ప్రశ్నలు రంగనాథ్ నిజానికి రంగనాథ్ను హీరో ఇంకోటి అంటున్నారు కానీ రంగనాథ్ అనే అతను కూడా ఒక టూలే రేవంత్ రెడ్డి చెప్తే చేస్తాడు లేకపోతే ఆ పేరు ఆపేస్తాడు అందుకంటే రంగనాథ్కి ఏదో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం కాదు కదా ఎవరైనా పై స్థాయిలో ఏం చెప్తే అది చేయాల్సిందే రంగనాథ్ అయినా అయినా కాకపోతే వాళ్ళు కరప్ట్ కాకుండా ఉండే పోలీస్ ఆఫీసర్ని అలాంటి వాళ్ళని దీంట్లో పెడతారు ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా కాకుండా మనం చెప్పింది కరెక్ట్గా ధైర్యంగా ముందుకెళ్ళే వాళ్ళు ఎవరైనా చూసి పెడతారో అలాగే రంగనాథ్ని పెట్టారు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ డౌట్లు మనకి ఏవైతే ఉన్నాయో ఈ డౌట్లకి ఆన్సర్ వస్తుందా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ సో అందువల్ల ఇప్పుడు రాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి వీల బిల్డింగ్లు కోలగొడితే ఖచ్చితంగా మామూలు జనం అయితే హర్షిస్తారు ఎందుకంటే నిన్న కూడా ఆయన రేవంత్ రెడ్డి చెప్పారు శ్రీమంతులు ఆక్యుపై చేసుకున్నారా అని చెప్పాడు ఆయన క్లియర్గా అంటే రిచ్ పీపుల్ పేద పీపుల్ అన్న ఒక నెరేటివ్ని కూడా రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు సో అంతవరకు బాగానే ఉంది ఏ పార్టీ వాళ్ళది కొలగొట్టినా జనమైతే హర్షిస్తారు ఎందుకంటే ఇప్పుడు మల్లారెడ్డి కొలగొడితే హర్షిస్తారు మల్లారెడ్డి ఆక్యుపై చేసుకున్నాడు అనేది అందరు నమ్ముతున్నారు అట్లాగే పల్లె రాజేశ్వర రెడ్డి కావచ్చు ఇంకెవరైనా కాకపోతే ఇక్కడ పొలిటికల్గా మోటివేట్ అయినప్పుడు ఇది మెల్లమెల్లగా రేవంత్ రెడ్డికి మచ్చ తెచ్చే కార్యక్రమం అయిపోతుంది అంటే ఒక పార్టీనో లేకపోతే కొంతమందినో టార్గెట్ చేస్తే